నిజామాబాద్ జిల్లాలో నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభమైంది. మొదట మాక్ పోలింగ్ 5:30 గంటలకు ప్రారంభించినటువంటి అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. దాని తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఎస్ కళాశాలలో ఉన్నాం. ఇది ఒక మోడల్ పోలింగ్ కేంద్రంగా కూడా తీర్చిదిద్దారు. అతి సుందరంగా కూడా ఓటర్లను ఆకర్షించేందుకు, వాళ్ళని ప్రోత్సహించేందుకు ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఓటు ఏసీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఐఎమ్ ప్రౌడ్ ఓటర్ అని చెప్పి ఇక్కడ మనకు సెల్ఫీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1545 పోలింగ్ కేంద్రాల్లో కూడా నిర్ణీత సమయంలోనే పోలింగ్ ప్రారంభమైందని చెప్పాలి. ఉదయం నుంచే ఓటర్లు ఆసక్తిగా ఓటు వేసేందుకు వాళ్ళు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 7 గంటలకే వాళ్ళంతా కేంద్రాలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు మోడల్ పోలింగ్ కేంద్రంలో చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైనా వృద్ధులు కానీ ఇతర వాళ్ళు వచ్చిన వారికి వారికి సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. దాంతో మనం చూడవచ్చు పోలింగ్ కేంద్రంలోనే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. బ్యాలెట్ ఇక్కడ ఈవీఎం పైన ఉండేటువంటి నమూనాను ఏర్పాటు చేసింది. నంబర్లతో సహా అభ్యర్థుల పేర్లను కూడా వారు పేర్లతో పాటు ఫోటోలను అభ్యర్థుల గుర్తులను కూడా వారు చేశారు. మనం 21 మంది ఇప్పుడు నిజామాబాద్ అర్బన్కి సంబంధించి ఈవీఎంలో 21 మంది బరిలో ఉన్నట్లు మనం ఎక్కడ ఈవీఎంలో అయితే ఏదైతే ఉంటుందో అది నమూనాని ఇక్కడ మనకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్ల విషయానికి వస్తే 13,94,986 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళలు 7,33,468 మంది ఉన్నారు. పురుషులు 6,61,460 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్తో పాటు బోధన్, రూరల్, వాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో కూడా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా అధికారులు ఈ పోలింగ్ ప్రశాంతవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 3,000 పైచిలకు పోలీసులను ఉపయోగిస్తున్నారు. 12 కేంద్ర బలగాలను కూడా మోహరించడం జరిగింది. మొత్తం పోలింగ్ స్టేషన్లు 1545 పోలింగ్ స్టేషన్లు అయితే మనం అందులో 193 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. అక్కడ